లేదు. తర్వాత ఒకరోజు మాది ఆయనది ఒకటే డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, మా ఊరికి వాళ్ళ ఊరికి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సినిమా టాపిక్ వచ్చినప్పుడు మన దగ్గర చాలా హిస్టరీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు చేయకూడదు అంటే చేయొచ్చు సార్, బట్ చేయాలనగానే మన దగ్గర ఏముంటుంది మెయిన్, సాయుధ పోరాటం అనేది గుర్తుకొస్తుంది. సాయుధ పోరాటం అనగానే మళ్ళీ దొర, దొర పెద్దరికం, ఇక్కడ బానిసలు ఎవడో రావడం, పై ఇవన్నీ జరిగినాయి, జరిగిన చాలా వచ్చినాయి. అంటే పేర్లు మార్చి చేసిన, ఇంకో రకంగా చేసిన, ఇలాంటివన్నీ వచ్చేసినాయి. కానీ కథలు మాత్రం చాలా ఉన్నాయి, కథగా తీసుకుంటే బాగా ఉంటుంది అన్నప్పుడు ఏదన్నా ఒకటి చేద్దాం మనం అని అంటుండేవాడు. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేవాడిని కాదు. ఒకసారి ఖచ్చితంగా మనం చేద్దాం, చేయాల్సిందే ఒక సినిమా అంటే అప్పుడు నేను అయితే పని చేద్దాం, రజాకార వ్యవస్థ ఇచ్చాను అన్నాను. చేయొచ్చా అన్నా, చేయొచ్చు, ఇలా ఉంటుంది, మనకు తెలియదే ఉంది, అందుకైతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఎంతలో చేయొచ్చు అన్నారు. అది చెప్పడం కష్టం, అంటే స్వయం స్వయం అమౌంట్లో చేయొచ్చా అన్నారు. చేయొచ్చండి, అయితే ఇది పీరియాడిక్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు షర్ట్ కావాలంటే టక్కున మీ షర్టు నా షర్టు పెట్టి పంపించేస్తాం, మామూలు సబ్జెక్ట్ అయితే అక్కడ కాగానే ఆ టైంలో ఎలా ఉంది, ఎలా వేసుకున్నారు, ఇవన్నీ చూసుకుని చేయాల్సి వస్తుంది. 10 రూపాయలు అనుకునేది 100 రూపాయలకి వెళ్ళిపోద్ది, అది మన చేతిలో ఉండదు, మనం ప్లాన్ చేసుకున్నా ఉండదు అన్న తర్వాత సరే ఆలోచన పడడం నేనే వదిలేండి, ఫస్ట్ మనం చేయకపోవడమే బెటరు, మనం రీచ్ అవ్వలేము. ఇంకో సెకండ్ పాయింట్ కూడా చెప్పాను, ఈ సబ్జెక్ట్ అనగానే మనకు పెద్ద హీరోలు ఎవరు రారు, దీనికి పెద్ద హీరోలు అయితే బాగుంటుంది, ఎవరైనా వస్తే, లేదు అంటే చిన్న హీరోలు వస్తే చిన్న వాళ్ళతో చేయొచ్చు బాగుంటుంది, కానీ అంత బడ్జెట్ ఎక్కువైతుంది, మనం భరించగలగాలి ఇవన్నీ అన్న అన్న అని నేనే అతన్ని డిస్కరేజ్ చేశాను. ఒకసారి ఏమైందో తెలియదు తక్కువ నేను తిరుపతికి వచ్చా ఇప్పుడని ఫోన్ చేశారు. చెప్పండి సార్, మనం సినిమా చేస్తున్నాం సార్. అదే లేదండి, మనం చేద్దాం, మీరు ఇమీడియట్గా ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించండి అన్నారు. అనగానే సరే అండి, టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనగానే నాకేం తెలీదు, నాకు నేను వచ్చేలోపు, నేను తిరుపతి నుంచి వచ్చేలోపు నేను వెంకటేశ్వర స్వామి ముందు గర్భగుడికి ముందు నిలబడి మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తున్నాను మీకు, నాకు ఎందుకో ఇక్కడికి వచ్చినాక చేయాలనిపించింది, మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి అనగానే సరే పేరు చెప్పండి అనగానే సమర్వీరు మా మనవడి పేరు, ఆ పేరు పెడదాము సరే అని ఇమీడియట్గా ఒకరిని పిలిచి సమర్వీర్ క్రియేషన్స్ అని బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇలా ఉంటుంది మరి ఇదని అంటే సరే దిగుదాం పర్లేదు అన్నారు. సరే మరి మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దు, ఎందుకంటే ఇది నేను ఇలాంటిది టేకప్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు అసలు ఈ సినిమాకి మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే చెప్పారు, ఇన్ని రకాలుగా ఉంటాయి, మీరు స్ట్రాంగ్ ఉంటారంటే నాకు భయమేం లేదు, మీరు స్ట్రాంగ్ ఉంటారని నాకు భయమే లేదు, నేను భయపడాలి, మీరేం డబ్బులు పెడతారు, పాలిటిక్స్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, నాకు అలా కాదు, నాకు లైఫ్ స్టార్ట్ అవుతుంది, అయినా నేను స్టెప్ తీసుకుంటా, నేను స్టెప్ తీసుకున్నాక మీరు వెనక చేశారంటే నేను బుక్ అయిపోతుంది, లేదు లేదు చేద్దామన్నారు. అట్లా దిగాం, అట్లా ఇద్దరు డిస్కషన్ నుంచి వచ్చింది అది.